బుల్లితెరపై ఫుల్ క్రేజ్ దక్కించుకున్న రష్మి చేతికందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అయితే తాజాగా తన లవ్ ఫెల్యూర్ విషయాన్ని తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది రష్మి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలకు తనే హోస్ట్గా చేస్తున్న యాంకర్ రష్మి అయితే గతంలో ఓ సందర్భంలో తన లవ్ ఫెల్యూర్ అంటూ చెప్పింది ఆ స్టోరీ గురించి ఎప్పుడు పెద్దగా చెప్పుకోలేదు కానీ ఇప్పుడు తాను ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంతగా తప్పించిపోయిందో కళ్ళకు కట్టినట్టు చూపించింది తాను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకుందాం రిజిస్టర్ ఆఫీస్కు రమ్మని చెప్పి హ్యాండ్ ఇచ్చి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమించిన అమ్మాయికి వచ్చే బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం ఆ బాధని రష్మి కళ్ళకు కట్టినట్టు స్టేజ్పై ఆవిష్కరించింది తన ప్రియుడు మోసం చేయడంతో కుంగిపోయిన ఆమె ఆ బాధలు విషాద గీతానికి డ్యాన్సు చేస్తూ కన్నీళ్లు పెట్టించింది అటు నువ్వే ఇటు నువ్వే అంటూ సాగే పాటలు రష్మి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ని అందరినీ కట్టిపడేసింది ఆమె ఎక్స్ప్రెషన్స్ బాధలోంచి వచ్చే కన్నీళ్లు షోలోని అందరి చేత కన్నీళ్ళు పెట్టించాయి ఇంద్రజ వర్ష కృష్ణ భగవాన్ ఇలా అందరూ రష్మి హార్ట్ బ్రేకింగ్ సాంగ్కు కన్నీళ్ళు పెట్టుకున్నారు రష్మి చేసిన ఈ సాంగ్కు నటుడు నాగినీడు చెప్పిన డైలాగ్ మరింత హృదయాలను కలిచివేసింది బాధలో నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ డెప్త్ వేరే లెవెల్లో ఉంటాయని అన్నారు దీనికి అక్కడున్న వారందరి హృదయాలు బరువెక్కిపోయాయి రష్మి అంతటి బాధతో ఈ సాంగ్ చేయడం విశేషం నిజంగానే తను అంతలా బాధపడిందా అనేంతగా పర్ఫార్మెన్స్ను రక్తి కట్టించింది అయితే ఇదంతా మా ఊరి దేవుడు అనే స్పెషల్ ప్రోగ్రాంలోని సన్నివేశాలు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ స్పెషల్ ప్రోగ్రామ్ను ప్లాన్ చేశారు ఇందులో రష్మి చేసిన ఈ విషాద గీతం పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచింది